ఏపీలో రాజధానిని మూడు ముక్కలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుందన్నారు. అటు ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలో బీజేపీ అల్లర్లు సృష్టిస్తోందన్నారు నారాయణ. ఆర్థిక నేరగాలకు బీజేపీ అడ్డాగా మారిందన్నారు. భూసేకరణ చేశారు, ప్రధానమంత్రిని పిలిపించారు, ప్రధానమంత్రి ఫౌండేషన్ వేశాడు, అసెంబ్లీ ఏకాగ్రత తీర్మానం జరిగింది అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు. ఏకగ్రీవ తీర్మానం అది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి కాదు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తామని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి మూడు ప్రాంతాలు పడేస్తే అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నారు. అదేమి చెట్ల ఏడబట్టాలు ఇతర వేస్తే పెరగడానికి ఎప్పుడు కానీ అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో అక్కడే పరిపాలన విభాగం ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి. కాబట్టి అమరావతి స్టేట్ క్యాపిటల్ అంటే అది అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్ రెండు కలిపి ఉన్నదే సాధ్యం, తప్ప ఇంకో సాధ్యం.